హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కడపలో చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గండికోటని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతేకంటే మీరు కనుక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్ అన్నమాట. మేము పొంగల్ హాలిడేస్లో వెళ్ళాము గండికోట చూడడానికి, అంటే వీకెండ్లో సాటర్డే వెళ్ళాము. సో చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారన్నమాట హాలిడేస్ కాబట్టి, చాలామంది వచ్చారు చూడడానికి. చాలా వెహికల్స్ ఉన్నాయి అక్కడంతా. ఇది కోటకు మెయిన్ డోర్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది గండికోట చార్మినార్ అన్నమాట. ఇది జుమ్మా మసీద్. ఇక్కడ జుమ్మా మసీద్, ధాన్యగారం, రంగనాయకుల స్వామి దేవాలయం, ఇంకా పెన్నాలయం ఉన్నమాట ఇక్కడ చూడవలసిన ప్లేసెస్. సో రండి, మీకు జుమ్మా మసీదుని చూపిస్తాను. ఈ జుమ్మా మసీదు లోపల 64 గదులు, బయట 32 గదులు ఉన్నాయండి. మేము ఆఫ్టర్నూన్ లంచ్ తెచ్చుకొని, సో లంచ్ మేము ఇక్కడే చేసేసి కొంతసేపు మేము ఇదంతా మొత్తం అంతా కవర్ చేసామన్నమాట. ఈ జుమ్మా మసీద్, అలాగే ధాన్యగారము, అది ఓపెన్లో లేదన్నమాట, అది క్లోజ్డ్గా ఉండింది. సో ధాన్యగారం అనేది షూట్ చేయలేకపోయినాం. ఇప్పుడు మనము మసీదు లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఒక ఫోటో షూట్ జరుగుతూ ఉన్నింది. మనం గండికోటకు రావాలంటే జమ్మలమడుగు నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందండి గండికోట. మనకు జమ్మలమడుగు నుంచి బస్సెస్ ఉంటాయన్నమాట. మెయిన్ మన అందరూ ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఈ పెన్నా నది దగ్గర మార్నింగ్ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దాన్ని చూడడానికి వస్తారనమాట. మనకు జమ్మలమడుగులో 5:15 అక్కడ ఒక బస్సు ఉంటుంది. సో ఆ బస్సు ఎక్కితే కనుక మనము కరెక్ట్గా సన్ రైజ్ టైం కంటే ముందుగా మనకి ఇక్కడికి రీచ్ అవుతాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ, చూసారా పెన్నా నది. దీని లోతు 300 ఫీట్ ఉంటుంది అండ్ వెడల్పు 200 ఫీట్ ఉంటుందంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందరు ఇక్కడ పిక్స్ తీసుకుంటూ ఉన్నారు.
ఇప్పుడు మీరు చూస్తున్నది కోనేరు. ఎంతో ఘన చరిత్ర ఈ గండికోట సొంతం. మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.